ఈవిడు మా శేఖరాయ్ చేసిన పనికి నాకు ఎంత తలవంపులుగా ఉంది, తల కొట్టేసినట్టుంది, తల తీసేసినట్టుంది. దరిద్రుడు చేయొద్దురా అని చెప్పిన నేను అక్కడ కొట్టకల్లో ఉన్నాను, ఆయుర్వేద వైద్యశాలలో. కాస్త ఆడ మంచి వైద్యం జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి ఉన్నాను, కేరళలో ఉన్నాను, కాలికట్ దగ్గర. అది నేను ఇవన్నీ వార్తలు వింటూ వద్దురా నాయన వాంతో నేను మాట్లాడక 3 సంవత్సరాలకు పైన అయింది. ఈ దారి తప్పినాడని చెప్పి నేను మాట్లాడడమే మానేశా. నేను విక్రమ్ బాబుని ఇంట్రడ్యూస్ చేయడానికి పోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏందన్నా ఉదయగిరి సంగతి అంటే పనికిరాడని చెప్పాను ఈ శేఖరయ్యన్ గురించి. ఈయన దారి తప్పున్నాడు, ఎంత చీప్గా ప్రవర్తిస్తున్నాడంటే నాకు చెప్పుకోవడానికే సిగ్గు చేటు. ఏంది దారి తప్పి ఏంది దరిద్రపు గుణాలు నీకు? ఎవరినంటే వాళ్ళని పెళ్లి చేసుకోవడాలు, ఎవరినంటే వాళ్ళకి బిడ్డలు కనడాలు, ఏమిటి ఆ దరిద్రపు చేష్టాలు అన్నీ ఉండకూడదు కదా. చండాలం అయిపోయి చేసి గబ్బు పట్టించినాడు.